డైలీ ఈజీ రంగోలీ రాక్స్ యూస్కి నమస్కారం. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రీశైల మల్లికార్జునుడి గురించి తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైల మల్లికార్జున లింగము రెండవది. జ్యోతిర్లింగ స్వరూపుడిగా వెలియుటకు ఒక పురాణ గాథ ఉండగా, మల్లికార్జునుడిగా పేరు పొందుటకు ఒక చరిత్ర ఉంది. పార్వతీ పరమేశ్వరుల కుమారులైన వినాయకుడు కార్తికేయుడు రుద్రగణాధిపత్యంకై జరిగిన పందెంలో ఆధిపత్యం వినాయకుడికి లభిస్తుంది. తల్లిదండ్రులు కావాలనే వినాయకుడికి ఆధిపత్యం కట్టబెట్టడానికి ఈ తంత్రం పన్నారు అనుకుని కార్తికేయుడు తల్లిదండ్రులపై అలిగి కైలాసం వదిలి క్రౌంచ పర్వతంపై వచ్చి కూర్చున్నాడు. కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని ఆదిదంపతులు నారదుని పంపగా, నారదుడు కార్తికేయుణ్ణి ఎంత బ్రతిమాలినా నేను రాను అని తన కాళ్లకు మంత్రబంధం వేసుకుని కూర్చుంటాడు. పుత్రవాత్సల్యం చేత పార్వతీదేవి కైలాసం వదిలి కార్తికేయుని దగ్గరికి వెళ్ళగా తల్లి ఎంత చెప్పినా వినకపోయేసరికి పార్వతీదేవి కూడా శ్రీశైలం యందు శక్తిపీఠమై భ్రమరాంబికాదేవిగా నివాసం ఏర్పరచుకుంది. భార్య కుమారులను విడలేక పరమేశ్వరుడు కైలాసం వదిలి జ్యోతిర్లింగ స్వరూపుడై శ్రీశైలంలో వెలిశాడు. ఆనాటి నుండి పార్వతీ పరమేశ్వరులు తన కుమారుని కళ్ళతో చూసి ఆనందిస్తున్నారు అన్నది లోక ప్రసిద్ధి. తర్వాత వినాయకుడు అక్కడికి వచ్చి సాక్షి గణపతిగా వెలిశాడు. ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతమును పాలించు రాజు చంద్రగుప్తునికి లేకలేక కూతురు జన్మిస్తుంది. ఆమె పసుకందుగా ఉన్నప్పుడే రాజు శత్రువులతో యుద్ధంకై వెళ్ళాడు. ఈ యుద్ధం 16 ఏండ్లు జరుగుతుంది. విజయంతో రాజు తిరిగి వచ్చేటప్పటికి తన కూతురు చంద్రవతి యుక్త వయసులోకి వచ్చింది. యుద్ధం నుండి వచ్చిన రాజు కూతురిని చూసి, ఆమె అందాన్ని చూసి ఆమెను మోహించి చెరబట్టబోగా మహారాణి వచ్చి తను నీ కూతురు అని చెప్పినా వినక కూతురు వెంటపడగా చంద్రవతి రాజుబారి నుండి తప్పించుకొని శ్రీశైలం చేరి శిఖరం నుండి ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకగా కృష్ణానది రెండుగా చీలి ఆమెకి దారినిచ్చింది. ఆమె దారిలో నడుస్తూ తండ్రిని చూసి కామాంధుడివై వావి వరుసలు మరిచినందుకు బండరాయిగా మారు అని శపిస్తుంది. తక్షణమే పాతాళ గంగ యందు పచ్చని బండరాయిగా మారాడు. అందుకే పాతాళ గంగలో నీరు పచ్చగా ఉంటుంది. అప్పటి నుండి చంద్రవతి శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా కొలువుదీరిన మహాశివుణ్ణి ప్రతినిత్యం మల్లెపూలతో మాలకట్టి స్వామిని అలంకరించేది. ఒకనాడు శివుడు ఆమె భక్తికి ప్రసన్నమై వరం కోరుకోమనగా చంద్రవతి, ప్రభు, ఈ మల్లెమాలను శాశ్వతంగా నీ కంఠమందు అలంకరించుకొనుము, అట్లాగే నీ జటాజూటమునందు అర్ధచంద్రాకారంలో నేనొక మల్లెమాలను నా స్వహస్తాలతో అలంకరించే భాగ్యం కలిగించమని కోరుతుంది. శివుడు సరే అని, కుమారి, నీకు నాకు గల ఈ పుత్రికా అనుబంధం శాశ్వతమగుటకు నేను నేటి నుండి మల్లికార్జునుడనే నామంతో ఇక్కడ కొలువై ఉంటాను అని, అంతేకాక నీవు అత్యంత భక్తితో అలంకరించిన నా జటాజూటమున అలంకరించిన ఈ మల్లెమాల నా శిరముపై 300 కోట్ల సంవత్సరములు వాడిపోకుండా విరాజిల్లును అని వరమిచ్చెను. ఆనాటి నుండి శ్రీశైలం నందు ఉన్న జ్యోతిర్లింగ రూపుడు మల్లికార్జునుడని పేర ప్రసిద్ధుడైనాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ఈజీ రంగోలీ రాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.